హాయ్ ఫ్రెండ్స్, భారత మస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. ఈరోజు మనము వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా చాలా ఈజీగా ఉండిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వంకాయలు కట్ చేసేసుకొని మనము నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోవాలండి. ఇట్లా ఒక బాండి పెట్టేసుకుని దీంట్లో ఒక 3 స్పూన్ల దాకా నూనె వేసేసుకొని దాంట్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు అన్నీ 1 స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు సరిపడినంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నాకు సరిపడినంత నేను 10 వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం బాగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకొని నీళ్ళల్లో పెట్టుకున్న వంకాయల్ని, నేను పొడవుగా ఉండే వంకాయలు తీసుకున్నానండి, నల్లయ్యి, ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. బాగా లేత కాయలండి, చాలా చాలా రుచిగా ఉంది వంకాయ పచ్చడి మాత్రం. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుందండి. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. అలాగే 1-2 టమోటాలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని బాగా వేయించుకోండి. దీంట్లో నేను చింతపండు కూడా దీంట్లో వేసేస్తున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని బాగా కలబెట్టుకోండి. చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టి బాగా మగ్గనిచ్చండి. 5-10 నిమిషాలకి బాగా మగ్గిపోతాయి మనకి వంకాయలు. బాగా లేతగా ఉన్నాయండి, అందుకని మనకి తొందరగా మగ్గిపోయినాయి. చూసారు కదా, నేను గంటతో ఇట్లా వత్తుతున్నప్పుడు బాగా మెత్తగా స్మాష్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి కదా. అంటే దీని అర్థం ఏంటంటే మనకి అన్నీ వేగినాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లగా అయిన తరువాతనే మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వేడివేడిది వేసుకోకూడదు. ఇట్లా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు వేసేసుకొని, అలాగే కొంచెం బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ వేసుకోండి. నేను బెల్లం వేసుకున్నాను. చింతపండు ఆల్రెడీ మనం వేయించుకునేటప్పుడే వేసుకున్నాము. ఇట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్లో కొంచెం మనము టచింగ్ కనుక చేసుకున్నట్టయితే బాగా రుబ్బుకున్నట్టు వస్తుందండి. కొంచెం ఎక్కువ కనుక తిప్పుకుంటే ఇట్లా మనకి బాగా స్మాష్ అయిపోయినట్టు వస్తుంది. చూసారు కదా, వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వంకాయ టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.